ఈ కీర్తనలో ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాశారు. ఈ కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు మీదకి మరి శత్రువులు వచ్చినప్పుడు దావీదు ఎవరినైతే ప్రేమించాడో ఎవరినైతే ఎవరితో అయితే స్నేహం చేశాడో ఎవరితో అయితే ఎక్కువగా సహవాసము చేశాడో మరి వాళ్ళే విరోధులైపోయి దావీదుని ఏ విధంగా నిందించారు ఏ విధంగా అవమానపరిచారు ఆ అవమాన పరిస్థితుల్లో నిందల మధ్యలో కూడా దావీదు ఏ విధంగా మరి వ్యాధుల చెందుతున్నాడు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనేది వ్రాయబడి ఉన్నది. నా స్తుతికి కారణభూతుడవు దేవా మౌనముగా ఉండకుము, నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచిన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిన్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముచుచున్నారు. హల్లెలూయా. మరి ఒకటి నుంచి రెండు నుంచి ఐదు వచనాలు మనం చూసినట్లయితే మరి దావీదు ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఏ విధంగా అతనిని బాధ పెట్టారో అనేది అక్కడ రాయబడి ఉన్నది. అయితే మనము కీర్తన భాగములన్నింటినీ చూసినట్లయితే దావీదుకి ఎప్పుడు శ్రమ వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఎవరు నిందించినా ఎంతమంది దావీదు మీదకి దండెత్తి వచ్చినా కూడా దావీదు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఎప్పుడు కూడా తనంతట తానుగా శత్రువును నిర్మూలము చేయాలని ఎప్పుడు కూడా తలంచినట్లు తనకు తానుగా వారితో పోరాడినట్లు తనకు తానుగా యుద్ధము చేసినట్లు ఎక్కడా కూడా ఏ కీర్తన గ్రంథంలో కూడా మనము చూడట్లేదు. ప్రతి విషయంలో కూడా మొట్టమొదటిగా దేవునికే మొరపెడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ లోకములో ఉన్నాము, ఈ లోకములో మరి దేవుని కలిగి ఉన్నాము, దేవునిలో జీవిస్తున్నాము, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాము, విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నాము, దేవునిలో ఎదుగుతూ ఉన్నాము. అయితే ఈ లోకములో మన భక్తి జీవితాన్ని పాడు చేయాలని విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని దేవునికి దూరము చేయాలని అనేకమైన నిందలు అవమానాలు కష్టాలు శ్రమలు దుష్టైన సాతానుడు మనుషులు ప్రేరేపించి మన మీదకి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ మన మీద శత్రువులు లేచి పడే దినాలలో మనం ఉన్నాము. హల్లెలూయా. అయితే ఆ సమయంలో మనం ఏ విధంగా స్పందించాలి, ఏమి చేయాలని మొట్టమొదటిగానే దావీదు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదును చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. హల్లెలూయా. ఈ నోరు నాలుక అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒక అడవిని ఒక నిప్పు ఏ విధంగా కాల్చివేస్తుందో ఈ నోటి మాట ద్వారా వచ్చిన మాట ఒక కుటుంబాన్ని కాల్చేస్తుంది, నాశనము చేస్తుంది, ఒక జీవితాన్ని నాశనము చేస్తుంది, ఒక గ్రామాన్ని నాశనము చేస్తుంది, ఒక దేశాన్ని నాశనము చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలమైన మనము మన నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తిహీనులకు కపటమైన మాటలు మాట్లాడకూడదు, కొండెములు చెప్పకూడదు, అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పకూడదు. మన నోటితో ఎప్పుడు దేవుడినే స్తుతించాలి, దేవుని గురించి ఇతరులకు చెప్పాలి, దేవుడినే మహిమపరచాలి, కానీ మన నోటి ద్వారా ఎటు
దావీదు ఈ కింద వచనములు ఏ విధంగా వాళ్ళు దావీదు చూపిన ప్రేమను చూపకుండా ద్వేషిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా శపిస్తున్నాడు ఆ శాప వచనాలన్నీ కింద రాయబడినవి హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలకు గాని దేవుని సేవ చేసే వారికి గాని దేవుని యందు భయభక్తులు గలవారికి గాని ఎవరైనా ఏదైనా హాని చేయాలని చూసినా ఎవరైనా అపనింద అవమానపరచాలని చూసినా గేలి చేయాలని చూసినా లేనిపోని మాటలు చెప్పినా కూడా దాని ద్వారా మనకి ఏ లాభం ఉండదు కానీ చివరికి మనము శాపాన్ని కొని తెచ్చుకుంటాము హల్లెలూయా 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 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యేసయ్య ఏం చేస్తున్నాడంటే చెవియొక్కి ఆలకిస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా చాలా మంది మరి ఇతరుల గురించి చెప్పినప్పుడు ఎవరైనా దగ్గరకు వచ్చి పలానా పలానా విషయం అని వాళ్ళు వాళ్ళతో చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఎవరికి చెప్పొద్దు ఇది నీ మనసులో పెట్టుకో అని చెప్పితే వెంటనే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వినేసి ఇది ఎవరికి చెప్పుకు మనసులో పెట్టుకో అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది ఇంకొక ఆవిడ చెప్తుంది ఆవిడ వెళ్ళి ఇది ఎవరికి చెప్పుకు మనసులో పెట్టుకొని ఇంకొక ఆవిడ చెప్తుంది ఆవిడ వెళ్ళి ఇది ఎవరికి చెప్పుకు మనసులో పెట్టుకొని ఇంకొక ఆవిడ చెప్తా మనసులో పెట్టుకోమన్న మాట ఏమైపోయింది ఊరంతా పాకేసింది హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలమైన మనము భక్తిహీనులుగా మాట్లాడకూడదు భక్తిహీనులుగా చూడకూడదు భక్తిహీనులుగా మన నడక ఉండకూడదు హల్లెలూయా హల్లెలూయా భక్తిహీనులు ఏమి చేస్తున్నారు అంటే ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ద్వేషిస్తున్నారు ఎవరైతే మరి సహాయము చేస్తున్నారు మేలు చేస్తున్నారు ఆ మేలునకు ప్రతిగా కీడును చేస్తున్నారు హల్లెలూయా ఈ దినాన్ని ఈ కీర్తన వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనము భక్తిహీనులుగా ఉన్నామా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా మన నోరు మంచి మాటలు మాట్లాడుతుందా కొండెములు చెప్పుతుందా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారా బూదు మాటలు మాట్లాడుతున్నారా ఇతరుల గురించి చెప్పుతున్నారా ఇతరుల అవమానపరుస్తున్నారా ఇతరుల కేలిపరుస్తున్నారా ఒకవేళ అట్టి స్థితిలో నీ నోరు ఉంటే అట్టి స్థితిలో నీ మాట ఉంటే గనుక నువ్వు ఎలాగున్నావు అంటే దేవుని యందు భయభక్తులు కాదు కానీ భక్తిహీనురాలు వలె ఉన్నావు భక్తిహీనుడుగా ఉన్నావు ఈ దినాన్ని కీర్తన వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే భక్తిహీనులుగా మనం ఉండకూడదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి హల్లెలూయా 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 దేవుని మందిరానికి రావడం గొప్పతనము కాదు దేవుని ఆరాధించడం గొప్పతనము కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా నడవడమే దేవుని దృష్టిలో బహు విలువైనది హల్లెలూయా 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 ఇక్కడ మనం ఆరో వచనము నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి సమయం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మరి అక్కడ చదవండి ఏ విధంగా దావీదు వాళ్ళని శపిస్తున్నాడో చూడండి ఎందుకంటే దావీదు ఎంతగానో ప్రేమించాడు ఎంతో మేలు చేశాడు ఆ మేలును అర్థం చేసుకోనకుండా ఆ ప్రేమను అర్థం చేసుకోనకుండా ఎవరైతే మేలును అనుభవించారో ఎవరైతే ప్రేమించబడ్డారో వాళ్ళని నిందించి అవమానపరిచి మరి దావీదుకి వ్యతిరేకంగా కార్యము చేసినప్పుడు హృదయ వేదన చెందుతా ఉన్నాడు హల్లెలూయా 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 మరి ఇక్కడ చాలా వచనాలు అక్కడ రాయబడి ఉన్నవి వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము అపవాది వారి కుడి ప్రక్కను నిలుచును కాక హల్లెలూయా ఎవరి మీదైనా చెడ్డ మాట ఒక్కటి మాట్లాడినా కూడా అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నావు హల్లెలూయా హల్లెలూయా మరి ఎవరు చూసినట్లయితే అక్కడ మాట ద్వారా సాతానుడు ఆమెలోనికి ప్రవేశించాడు మొట్టమొదటిగా దేవుని యొక్క సహవాసాన్ని విడిచి దేవుని యొక్క మాటను విడిచి తోడిగించిన భర్తను విడిచి ఒంటరిగా ఉండి అపవాదితో సహవాసము చేసి అన్య స్వరాన్ని అపవాది స్వరాన్ని ఎప్పుడైతే విందో వెంటనే సాతానుడు ఆమెలో విత్తనాలు వేసి దేవునికి తోడము చేశాడు హల్లెలూయా హల్లెలూయా మనం ఎంత భక్తి చేసినా మన నోరు అనేది సరిగా ఉండకపోతే గనక మనం ఎవరి సంబంధం అయిపోతున్నామంటే అపవాది సంబంధం అయిపోతున్నామా హల్లెలూయా హల్లెలూయా శత్రువు ఎదుట పగ తీర్చుకున్నట మన వశము కాదు అది
వాచించాలి. గలతీ పత్రిక మరి 5:19-24 మనం చూసినట్లయితే శరీర కార్యాలు ఉన్నాయి, రెండోది ఆత్మ ఫలము ఉన్నది. నిజముగా శరీర కార్యాలన్నీ చంపబడి ఆత్మ ఫలాన్ని కలిగి ఉంటే గనుక ఎవరు మన మీద నింద మోపినా, ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎవరు మనల్ని కేలిపరిచినా, ఎవరు మనల్ని మన మీద మరి విరోధమైన భావాన్ని కలిగి ఉన్నా వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళని క్షమిస్తాము, వాళ్ళ మీద ఏ మాత్రం కూడా పగ పెట్టుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2:5 చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ధరించుకొనమనుంది. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము ధరించుకుంటే గనుక ఆయన నిందించిన వారిని నిందించలేదు, ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, గేలి చేసిన వారిని అవమానపరిచిన వారిని ఆయన అవమానపరచలేదు, కానీ ఆయన క్షమించాడు. ఆయన యొక్క క్షమాగుణం ద్వారానే అక్కడున్న రాణు వారు కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గ్రహించారు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన ఆత్మలు రక్షింపబడవు, కానీ మనము దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు మన క్రియల ద్వారా, మన నడక ద్వారా, మన నోటి మాట ద్వారా అనేక మంది దేవుని వైపు తిప్పగలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల్ని మనము ఎప్పుడైనా ఇతరుల గురించి మాట్లాడినప్పుడు అది శాపమే కానీ ఆశీర్వాదము కాదు. గలతీ పత్రిక 3:10 చూసినట్లయితే అక్కడ ధర్మ శాస్త్రమునకు విరోధముగా ఏమైనా చేస్తే గనక శాపము వస్తుందని రాయబడినది. హల్లెలూయా. మరి దావీదు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని మీరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్న వాళ్ళకి వచ్చే శిక్ష ఏంటి, శాపం ఏంటి అనేది అక్కడ దావీదు మాట్లాడుతూ ఆ కింద వచనాల్లో వాళ్ళని శపిస్తూ వాళ్ళని వాళ్ళ మీద దేవునికి వాళ్ళ గురించి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే దేవుని వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము కొట్టివేయబడినది, ఎందుకంటే ధర్మశాస్త్రకి సమాప్తి యేసయ్య అయ్యాడు. ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శిక్షను ఆయన భరించాడు. ధర్మశాస్త్రము ద్వారా వచ్చే బెలను, మనము చెల్లించవలసిన బెలను యేసయ్య చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రము లేదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యానుసారముగా మనము నడిస్తేనే ఆశీర్వాదము. ఈ వాక్యానుసారంగా నడిస్తేనే పరలోక రాజ్యము. ఈ వాక్యానుసారము జీవించకపోతే గనక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 6-20 వరకు అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి ఉద్యోగాన్ని తీసివేయమని అక్కడ దావీదు శపిస్తా ఉన్నాడు. ఇదే వచనం అపొస్తల కార్యాలు 1:20 రాయబడి ఉంది. అక్కడ యూదాను గురించి రాస్తూ అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యూదా దేవునితో ఉన్నాడు, దేవుడు చేసిన మేలును అనుభవించాడు, దేవుడు చేసే అద్భుతాలు చూశాడు, దేవుడు ఎంత గొప్పవాడో యూదా గ్రహించాడు. కానీ తన చేతులతో శత్రువులకి శిష్యుడైన యూదా యేసయ్యను అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని ద్వారా యూదా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపానికి గురైపోయాడు. హల్లెలూయా. మన కుటుంబంలో ఇంకా శాపము ఏలుబడి చేయించున్నదంటే, మన కుటుంబాలు శ్రమలు పాలవుతున్నాయంటే, నిందలు పాలవుతున్నాయంటే, కష్టాలకి శ్రమలకి లోనవుతున్నాయంటే, ఈ దినాన మనము మనకు ఎవరైతే మేలు చేశారో వారికి కీడు చేస్తున్నామేమో. ఎవరి గురించైనా మన నోరు సరిగా మాట్లాడకుండా ఇంకా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఎగతాళి మాటలు మాట్లాడుతూ మనము నిందిస్తున్నా ఉన్నామేమో, ఈ దినాన మనం ఏం చేయాలంటే
అట్టి స్థితి నుంచి సరి చేయబడాలి. హల్లెలూయా హల్లెలూయా. 21వ వచనం చూసినట్లయితే, యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపుము. నేను దీనుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది, సాగిపోయిన నీడ వలె నేను క్షీణించున్నాను, మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువుల గురించిన వ్యాధులను దావీదు తట్టుకోలేక దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. హల్లెలూయా హల్లెలూయా. మన సహాయకుడు ఎవరు అంటే యేసయ్యే. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి సహాయం కొరకు వస్తాము. కొన్ని సందర్భాలలో కొన్ని కార్యాల కొరకు మనుషులు సహాయం కొరకు వెతుకులాడుతూ ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవునికి కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తాము, కొన్ని విషయాలు ఇతరుల మీద ఆధారపడతా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా ఏ కార్యమైనా కూడా మొట్టమొదటిగా మనము ఎవరి సహాయాన్ని కోరుకోవాలంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకు వ్యాధి వచ్చినా డాక్టర్ నీకు వైద్యం చేసేవాడు కానీ స్వస్థతను ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తనము కొరకు వెతుకులాడుతూ వెళుతున్నప్పుడు, నీకు అప్పుల సమస్య వచ్చినప్పుడు, తనము కావాలని నువ్వు వెతుకులాడుతూ ఉన్నప్పుడు, ఎక్కడికైతే వెళ్ళి తనాన్ని అడుగుతున్నావో వాళ్ళు ఇచ్చేటట్లు ప్రేరేపించేవాడు, ఇచ్చే మనసుని ఇచ్చేవాడు యేసు దేవుడు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడి వెళితే నువ్వు వెనక్కే వస్తావు, కానీ దేవుని మీద ఆధారపడి ఆ మనుషుని దగ్గరికి వెళితే ఆ మనిషిని ఇచ్చేవాడిగా దేవుడు చేయగలడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలో తలపొట్టు వస్తే ప్రార్థన చేస్తారు, కడుపులో గంతి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, జ్వరం వస్తే ప్రార్థన చేస్తారు, ఇంకా ఏదైనా పెద్ద జబ్బు అయితే డాక్టర్ దగ్గరికి సరాసరి పొందాలి ప్రార్థన చేసుకోకుండా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య వచ్చినా మన సమస్యకు పరిష్కారము యేసు ఒక్కడే. హల్లెలూయా. మన సహాయకుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన చెయ్యి విడిచి పెడితే, ఆయనకు దూరముగా మనము వెళ్ళిపోతే ఏ సహాయాన్ని కూడా పొందుకోలేము, ఏ దీవెనను పొందుకోలేము, ఏ ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకోలేము. హల్లెలూయా హల్లెలూయా. దావీదు దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దావీదు దేవుని కృప మీద ఆధారపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృపే మనం బలహీనమైనప్పుడు మనల్ని బలపరచేది. హల్లెలూయా. బలహీన వల్ల బలపరచేది దేవుని కృప, మన శత్రువులను సంహరించేది దేవుని కృప. దేవుని కృపే మనల్ని రక్షిస్తుంది, దేవుని కృపే మనల్ని ఆశీర్వదిస్తుంది, దేవుని కృపే అయోగ్యులుగా ఉన్న మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది కృపాకాలము కనుక మనము దేవునికి విరోధముగా ఏ కార్యమైనా చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి శిక్ష రాకుండా, దేవుని దగ్గర నుంచి మనకి ఏ కీడు రాకుండా, ఏ ఉగ్రత రాకుండా ఆ కృప ఏం చేస్తుందంటే అది ఆపుతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క కృప లేకపోతే కనుక పాత నిబంధన కాలంలో తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చింది, ఈ కొత్త నిబంధన కాలంలో ఈ కృపా యుగములో దేవుడు ఇంకా మనల్ని క్షమిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది కృపా కాలము, ఆ కృప ఉగ్రత రాకుండా శిక్ష రాకుండా ఆపుదా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ కృప నుండి నువ్వు తొలగిపోతే గనుక దేవుని యొక్క ఉగ్రత గురైపోతా ఉంటాము. హల్లెలూయా. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, ప్రతి రోజు కృపను గురించిన వాక్యాలను చదవండి, కృపను గురించిన పాటలు పాడండి. దేవుని యొక్క కృపను తలపోసుకుంటూ దేవుని స్తుతించినట్లయితే ఆయన కృప ఇంకా 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 మన మీద విస్తరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృపే మనల్ని కృంగిపోకుండా కాపాడుతుంది. నా కాలు జారినని నేను అనుకునగా నీ కృపే నన్ను బలపరచినది. హల్లెలూయా. కృప ఏం చేస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనము పడిపోతే కనుక ఆ కృప వెంటనే ఏం చేస్తుంది అంటే పడిన స్థితి నుంచి మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం
చేయాలంటే ఎంత కష్టపడినా దేవుని మీద ఆధారపడాలి, దేవుని కృప మీద ఆధారపడాలి. ఆ విధంగా మనము చేస్తే గనక మన పక్షాన దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. వారి నిద్రలకు నేను ఆస్పదలు నైతిని వారి నన్ను చూచి తమ తలలు ఊంచెదరు, యెహోవా నా దేవ ఇది నీ చేత జరిగినదనియు యెహోవా నీవే దీన్ని చేసినదనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షిపము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదువు, వారు లేచి అవమానము పొందేదని కాని నీ సేవకుడు సంతోషించును. నా విరుదులు అవమానము ధరించుకుందరు గాక, తమ సిగ్గునే నిలువుట అంగీవలే కప్పుకొందరు గాక. నా నోటితో నేను యెహోవాను యెహోవాకు కృతజ్ఞతాస్తులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యన నేను ఆయన్ని స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరిచి వారి చేతిలో నుండి అతని రక్షించుటకే యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచిన్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంది మరి శపించినా కూడా ఆయన ఆయన దీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇతరులు మనం శపించినా కూడా ఆ శాపం అనేది మనల మీద నిలిచి ఉండకుండా యేసే మనల్ని దీవిస్తా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యము చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరైతే మనల్ని అవమానపరచున్నారో వాళ్ళకి గతి ఏంటండి? సిగ్గునే నిలువు టంగిగా వాళ్ళు కప్పుకుంటున్నారంట. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని అవమానపరిచి వారు అవమానం పొందిన తర్వాత గేలి చేయబడిన తర్వాత మనము కుంగిపోవడం బట్టి నలిగిపోవడం బట్టి చింతించడం బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మనము దేవుడికి ప్రార్థన చేశామో దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని అవమానం నుంచి లేవనెత్తి ఆ షాప్ నుంచి లేవనెత్తి మనల్ని దేవుడు దీవించి ఉన్నతమైన స్థానానికి హెచ్చించిన తర్వాత మనకి విరోధముగా ఎవరైతే మాట్లాడాలో వాళ్ళ దేవుడు సిగ్గుతో కప్పుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యము చేయడానికి మనం ఏం చేయాలంటే ఏం చేయాలని అవకాశాన్ని ఇవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. మా నాన్నగారిలో ఉన్న మంచి మనస్సు ఏది అనేసి అంటే ఆయనకు కోపం అస్సలే రాదు. నిజంగా చాలా శాంతంగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత శత్రువునైనా కూడా అసలే ఇంటి కూడా వాళ్ళ మీద ద్వేషం కానీ కపటం కానీ క్రోధం కానీ ఉండడం పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ కూడా చూడలేదు. నా తండ్రిని నేను చెప్పడం కాదు కానీ దేవుని సన్నిధిలో నేను నుంచుని చెప్తున్నాను. ఈ రోజు తిడితే రేపు ఆ మార్గము గుండా వెళితే వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత మంచి మనస్సును కలిగి ఉన్నారు. ఆ విరోధుల మీద లేకపోతే విరోధముగా మాట్లాడిన వారి మీద ఏదైనా చెయ్యాలని ప్లాన్ వేసినా కూడా ఆయన శాంతముతో ఏం చేస్తారంటే అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా మేము దేవుని పరిచర్య చేస్తూ ఎన్ని కష్టాలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరించామో అది మాకు తెలుసు, దేవునికి తెలుసు, కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఎప్పుడు చూసినప్పటికీ కూడా మరి ఆ విషయంలో ప్రార్థన చేయడమే చూశాను కానీ ఎప్పుడు హానిని కలిగించాలని కీడును తలపెట్టాలని ఎప్పుడు కూడా మనస్సులో కూడా ఆయన అనుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు మా పక్షాన ఉండి కార్యము చేసి ఈ దినాన సేవలు ఈ విధంగా నిలబెట్టి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది 31వ వచనంలో దరిద్రుని ప్రాణమును విమర్శకులు లోపరిచి వారి చేతిలో నుండి అతనిని రక్షించుటకే యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దీనత్వము కలిగి తగ్గింపు స్వభావము కలిగి శాంత గుణాన్ని కలిగి మనము ఉన్నప్పుడు మన పక్షాన ఆయన నిలుచుండి కార్యము చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా మన పక్షాన ఉండి కార్యము చేయడం మంచిదా లేకపోతే మనకు మనమే పగ తీర్చుకోవడం మంచిదా చెప్పండి చెప్పండి. దేవుడే హల్లెలూయా
హల్లెలూయా ఎందుకంటే ఆయన మన తండ్రి మన నాన్న మనం ఆయన సొంత బిడ్డలము హల్లెలూయా హల్లెలూయా ఈ లోకములో ఉన్న తల్లి నవమాసాలు మోసి కన్నదేమో కానీ ఆయన విలువ పెట్టి ప్రాణాన్ని అర్పించి మనల్ని సొంత బిడ్డలుగా సొంత సొత్తుగా చేసుకున్నాడు సంతోషం ఉంటే చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఈ కీర్తన వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏది అనేసి అంటే మన నోటిని మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి భక్తిహీనుల వలె ఇతరుల గురించి మనము మాట్లాడకూడదు భక్తిహీనుల వలె బుద్ధులు మాట్లాడకూడదు భక్తిహీనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు భక్తిహీనుల వలె కొండాలు చెప్పకూడదు భక్తిహీనుల వలె మనము జీవించినట్లయితే మేలుకు ప్రతిగా కీడులు చేసినట్లయితే గనక మనకి అది ఆశీర్వాద శాపమే కానీ ఆశీర్వాదము కాదు హల్లెలూయా హల్లెలూయా ఒకవేళ భక్తిహీనులు కానీ ఎవరైనా నీ మీద ఏమైనా అన్నప్పుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి ఆయన కృప మీద ఆధారపడాలి ఆయన కార్యము చేయడానికి అవకాశం ఇస్తే గనక హల్లెలూయా 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 ఆయన కార్యము చేయడానికి అవకాశం ఇస్తే గనక నీ పక్షాన నీ పక్షాన నీ పక్షాన యెహోవా ఏ యుద్ధము చేస్తాడు హల్లెలూయా యెహోవా ఏ కార్యము చేస్తాడు హల్లెలూయా ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హల్లెలూయా ఎక్కడైతే నిందించబడ్డావో ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడే నీకు అనుగ్రహిస్తాడు హల్లెలూయా 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 మనము హెచ్చించబడాలి అంటే దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి దేవునికి అవకాశం ఇవ్వాలి హల్లెలూయా హల్లెలూయా అందరూ కీర్తన వాక్యం మీద చేయి పెట్టి ప్రార్థన చేద్దాం అందరూ మోకరించండి హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా మహాపరిశుద్ధుడా మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా కీర్తనలు 109వ కీర్తన ద్వారా ఈ 109వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రేమించిన దావీదును మేలు చేసిన దావీదును ఏ విధముగా ప్రేమించిన వారు మేలు అనుభవించిన వారు మాటల ద్వారా నిందించి ఏ విధంగా అవమానపరిచి ఏ విధంగా బాధించినారో దావీదు ఎంత వేదన చెంది ఉన్నాడో కీర్తనలో రాసించారు ప్రభా ఎవరైతే నిందించారో ఎవరైతే గేలి చేసినారో వారికి వచ్చే శాపాలు ఏంటి శిక్ష ఏంటి అనేది కూడా ఇక్కడ రాయబడి ఉన్నది ఆ సమయంలో దావీదు వారి మీద పగ తీర్చుకోలేదు వారితో యుద్ధము చేయలేదు కానీ అయ్యా నీ మీద ఆధారపడి నీ సహాయం కొరకు చూసి ఉన్నాడు నీ కృప మీద ఆధారపడి అయ్యా తల్లి ప్రభు నీ కృపను గురించి అయ్యా తల్లి వేడుకుంటా ఉన్నాడు తల్లి యేసయ్యా మేము నేను ఇటువంటి పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నాము అయితే కార్యము చేసే దేవుడు నువ్వు అక్కడే తండ్రి ఎంత మంచిగా ఉన్నా అయ్యా తండ్రి ప్రభు మమ్మల్ని నిందించేవారు అవమానపరిచేవారు గేలి చేసేవారు అయ్యా మేము చూపిన ప్రేమను అయ్యా అర్థము చేసుకోనకుండా అయ్యా మేము చేసిన మేలును అర్థము చేసుకోనకుండా కీడు తలపెట్టేవారు నేకులు మా చుట్టూ ఉన్నారు తండ్రి యేసయ్యా వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి వారి పక్షాన మీరే కార్యము చేయండి తండ్రి ఇక్కడ ఎంత మంది అయితేనైనా ప్రభ ఇతరుల మాటల ద్వారా తండ్రి ప్రభ అయా గాయపరచబడి నిందించబడి అయా బాధతో వేదనతో నీ మందిరానికి వచ్చినారు అయా నీ బిడ్డల యొక్క హృదయ గాయాన్ని మీరే మార్చండి ప్రభ నీ బిడ్డల పక్షాన మీరే కార్యము చేయండి ప్రభ మీరు అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించండి ప్రభ అయా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించండి బిడ్డలు దీవించండి ప్రభ ఆశీర్వదించండి అదే నేనా ప్రభ అయ్యా అదే విధముగా నేను భక్తిహీనులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విషయాలు కూడా మీరు మాతో మాట్లాడాలి భక్తిహీనులు వలె మేము మాట్లాడకుండా అయ్యా మా నోటిని నాలుకను భద్రముగా ఉంచుకొని ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ప్రకటిస్తూ అయ్యా అతన్ని మా నోటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చే వారిగా మార్చండి ప్రభ ఈ కీర్తన వాక్యం ద్వారా మా జీవితాన్ని సరిచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.